హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద వీడియో సిరీస్ ఆన్ MHSRB ఫార్మసిస్ట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈ వీడియోలో యాంటీబయాటిక్స్ గురించి క్విక్గా రివైజ్ చేస్తాను. లెట్ అస్ స్టార్ట్ విత్ పెన్సిలిన్స్. పెన్సిలిన్స్ని బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్ అంటారు. బీటా లాక్టమ్ అనే వర్డ్ ఎందుకు వచ్చిందంటే సైక్లిక్ అమైడ్ స్ట్రక్చర్ ఉంటాయన్నమాట. అంటే కార్బనల్ కార్బన్ పక్కనుంది ఆల్ఫా, నెక్స్ట్ ఇది బీటా కార్బన్. ఆ బీటా కార్బన్తో సైకిల్ ఫామ్ అవుతుంది కాబట్టి బీటా లాక్టమ్ అనే వర్డ్ వచ్చింది. బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్లో పెన్సిలిన్, సెఫాలోస్పోరిన్స్, మోనోబాక్టమ్స్, కార్బోపెనమ్స్ ఈ నాలుగు వస్తాయి. నాలుగిట్లోనే రింగ్ ఉంటుంది. అన్నిటికీ కామన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటంటే దే ఆర్ సెల్ వాల్ ఇన్హిబిటర్స్. సి, సెల్ వాల్ ఈజ్ అసెన్షియల్ ఫర్ బ్యాక్టీరియల్ సర్వైవల్. సెల్ వాల్ని కానీ బ్రేక్ చేస్తే బ్యాక్టీరియా వెళ్తాయి. అందుకే వీటిని బ్యాక్టీరియో సైడల్ ఏజెంట్స్ అని అంటారు. నా సెల్ వాల్ని ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ట్రాన్స్పెప్టిడేజ్ అనే ఒక ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తుంది. అంటే పెప్టోగ్లైకన్ లేయర్స్ ఇలా ఉంటాయి, ఆ లేయర్స్ని క్రాస్ లింక్ చేసే ఒక బాండ్ ఉంటుంది అనమాట. ఈ బాండ్ వల్ల రెండు లేయర్స్ స్టేబుల్గా ఉంటాయి. ఈ బాండ్ బ్రేక్ చేస్తే ఈ రెండు లేయర్స్ వీక్ అయ్యి సెల్ వాల్ బ్రేక్ అవుతుంది. అది మెకానిజం ఆఫ్ యాక్షన్ అనమాట. నా పెన్సిలిన్స్లో ఫస్ట్ నోన్ పెన్సిలిన్ ఇస్ పెన్సిలిన్ జీ. పెన్సిలిన్ జీతో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి అంటే అది ఓరల్లీ తీసుకోలేం. పెన్సిలిన్ జీ కొన్ని రోజులు వాడిన తర్వాత బ్యాక్టీరియా బీటా లాక్టమేజ్ ఆర్ పెన్సిలినేజ్ అనే ఒక ఎంజైమ్ సింథసైజ్ చేసేది. ఆ ఎంజైమ్ పని ఏంటంటే బీటా లాక్టమ్ రింగ్ని బ్రేక్ చేయడం. బీటా లాక్టమ్ రింగ్ అని బ్రేక్ అయితే యాంటీబయాటిక్ యాక్షన్ ఉండదు. అలాంటి గ్రూప్స్ని లేదా రింగ్స్ని ఫార్మకో ఫోర్స్ అంటారనమాట. సో ప్రాబ్లం ఏంటి, ఓరల్లీ తీసుకోలేం, బీటా లాక్టమేజ్ ప్రొడ్యూస్ అయింది, షార్ట్ టర్మ్ యాక్షన్ అనమాట. వీటిని కౌంటర్ చేయడానికి మోడర్న్ పెన్సిలిన్స్ వచ్చాయి. బెన్జాథైన్ పెన్సిలిన్ ఆర్ ప్రొకెయిన్ పెన్సిలిన్ అనేవి ఎలా చేశారంటే వాటిని డిపో ప్రిపరేషన్స్ అంటారు. అంటే వాటి డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ వన్, ఓరల్ పెన్సిలిన్స్ తయారు చేశారు. ఓరల్ పెన్సిలిన్స్ ఏంటంటే పెన్సిలిన్ వి, ఆక్సాసిలిన్, క్లోక్సాసిలిన్, డైక్లోక్సాసిలిన్, యాంపిసిలిన్, ఎమాక్సిలిన్, ఇవన్నీ కూడా ఓరల్ పెన్సిలిన్స్. ఈజీగా గుర్తుండాలంటే వాట్కా గుర్తించుకోండి. VODCA, వి అంటే పెన్సిలిన్ వి, ఓ ఆక్సాసిలిన్, డి డైక్లోక్సాసిలిన్, సి క్లోక్సాసిలిన్, ఏ యాంపిసిలిన్, ఎమాక్సిలిన్, ఓరల్గా తీసుకునేవి. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, బీటా లాక్టమేజ్తో ప్రాబ్లం వచ్చి రెసిస్టెన్స్ వచ్చేసింది. బీటా లాక్టమేజ్ రెసిస్టెంట్ పెన్సిలిన్స్ కూడా తయారు చేశారు. అవి మళ్ళీ క్లోక్సాసిలిన్, ఆక్సాసిలిన్, డైక్లోక్సాసిలిన్, మెథిసిలిన్, నాఫ్సిలిన్, ఇవి ఈ ఐదు బీటా లాక్టమేజ్ రెసిస్టెన్స్ని ఓవర్కమ్ చేసాయి అన్నమాట. అయితే మెథిసిలిన్, నాఫ్సిలిన్కి చాలా రెసిస్టెన్స్ వచ్చిన ఆర్గానిజం కూడా వచ్చేసాయి. సో పెన్సిలిన్ క్లాసిఫికేషన్లో ముఖ్యంగా ఇవే ఉంటాయన్నమాట. నా పెన్సిలిన్స్ దే ఆర్ యూస్డ్ ఫర్ వైడ్ వెరైటీ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. మేజర్గా పెన్సిలిన్స్ వల్ల వచ్చే అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంటంటే, సి, థయజోల్ రింగ్ ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది కాబట్టి దేర్ ఈజ్ అ ఛాన్స్ ఫర్ హైపర్ సెన్సిటివిటీ ఆర్ ఎలర్జీ రియాక్షన్స్. ఆర్ పెన్సిలిన్స్ కంటిన్యూస్గా కోర్స్ తీసుకుంటున్నప్పుడు సూపర్ ఇన్ఫెక్షన్ వచ్చి డయరియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. పెన్సిలిన్ సాల్ట్ రూపంలో ఇస్తారు, యూజువల్గా క్యాటియాన్ సాల్ట్స్ వల్ల. సో కొన్నిసార్లు క్యాటియాన్ టాక్సిటీ రావచ్చు. కార్డియోవాస్కులర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు యాంటీబయాటిక్స్ కంటిన్యూస్గా తీసుకుంటే అయాన్ లెవెల్స్ పెరిగితే క్యాటియాన్ టాక్సిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ పెన్సిలిన్స్. లెట్ అస్ మూవ్ ఆన్ టు అనదర్ క్లాస్. సి, సల్ఫోనమైడ్స్ ఉన్నాయి. సల్ఫోనమైడ్స్ ఆర్ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్, దే ఆర్ యాంటీ ఫోలేట్స్. హ్యూమన్ బీయింగ్స్ మనం డైరెక్ట్గా డైట్ నుంచి ఫోలిక్ యాసిడ్ తీసుకుంటాం. బ్యాక్టీరియా ఫోలిక్ యాసిడ్ సింథసైజ్ చేసుకుంటారు. ఆ సింథసైజ్ చేసుకునే స్టెప్ని ఇన్హిబిట్ చేసేవే సల్ఫోనమైడ్స్. అవి పారామైనో బెంజోయిక్ యాసిడ్ సిమిలర్గా ఉండడం వల్ల దే ఇన్హిబిట్ ఎ స్టెప్ ఇన్ బయోసింథసిస్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్. ఒక పర్టికులర్ స్టెప్ని ఇన్హిబిట్ చేస్తారు అనమాట. డైటెరోయల్ సింథేజ్ ఆర్ టెరోయల్ సింథేజ్ అనే స్టెప్ని ఇన్హిబిట్ చేస్తాయి. సల్ఫోనమైడ్స్ బ్యాక్టీరియా స్టాటిక్ ఇన్ నేచర్, అంటే బ్యాక్టీరియాని చంపలేవు. దే ఇన్హిబిట్ ద గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా. సల్ఫెస్టమైడ్ ఐ డ్రాప్స్గా యూస్ చేస్తారు. సల్ఫా డయాజైన్ బర్న్స్ ట్రీట్ చేయడానికి యూస్ చేస్తారు. సల్ఫా సాలజైన్ అల్సరేటివ్ కోలైటిస్ ట్రీట్ చేయడానికి యూస్ చేస్తారు. ఇంకా సల్ఫా మెథాక్సజోల్ని ట్రైమిథోప్రిమ్ అనే డ్రగ్తో కాంబినేషన్లో యూస్ చేస్తారు. ఈ రెండు ఏంటంటే సీక్వెన్షియల్ బ్లాక్. అంటే డైటెరోయల్ సింథేస్ స్టెప్ని సల్ఫోనమైడ్స్ ఇన్హిబిట్ చేస్తే డైహైడ్రోఫోలేట్ రిడక్టర్స్ అనే స్టెప్ని ట్రైమిథోప్రిమ్ ఇన్హిబిట్ చేస్తుంది. ఈ కాంబినేషన్నే కోట్రిమాక్సజోల్ అంటారు. కాంబినేషన్ ట్రీ, ట్రైమిథోప్రిమ్, ఆక్సజోల్, సల్ఫామిథాక్సోల్. సో సల్ఫోనమైడ్స్ యూజ్ యాజ్ ఎ టోల్డ్ ఇట్ ఈస్ బ్యాక్టీరియా స్టాటిక్ కాబట్టి కొంచెం తక్కువ యూజ్ ఉంటుంది. వీటితో వచ్చే అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంటంటే క్రిస్టల్ యూరియా అండ్ హైపర్ సెన్సిటివిటీ. ముఖ్యంగా స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్ SJS వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది సల్ఫోనమైడ్స్తో. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, యూరినరీ యాంటీసెప్టిక్స్ అని మనకు చిన్న టాపిక్ ఇచ్చారు. ఇందులో నైట్రోఫ్యూరంటైన్, నలడిక్సిక్ యాసిడ్, మిథెనమైన్ ఇవే డ్రగ్స్ ఉన్నాయి. నలడిక్సిక్ యాసిడ్ కన్నా ఫ్లోరోక్విన్లోన్స్ ఎస్పెషలీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయడానికి యూస్ చేస్తారు. ఫ్లోరోక్విన్లోన్స్ ఏంటి అంటే దే ఇన్హిబిట్ బ్యాక్టీరియల్ డిఎన్ఏ గైరేజ్ అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తాయి. ఇన్హిబిట్ చేస్తే డిఎన్ఏ విల్ ఫ్రాగ్మెంట్. డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ అయితే సెల్ డెత్ అవుతుంది కాబట్టి దే ఆర్ బ్యాక్టీరియో సైడల్ ఇన్ నేచర్. అయితే ఫ్లోరోక్విన్లోన్స్తో వచ్చే ప్రాబ్లం ఏంటంటే టెండోనైటిస్, టెండాన్స్ ఇన్ఫ్లమేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ ఫోటోటాక్సిటీ కూడా ఉంది. అందుకే యూజువల్గా చిన్నపిల్లలకి ఫ్లోరోక్విన్లోన్స్ ఇవ్వకూడదు. అంటే ఎదిగే వయసులో టెండాన్స్ దెబ్బతింటాయి కాబట్టి.
నా నెక్స్ట్ వన్, నెక్స్ట్ బిగ్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ ప్రోటీన్ సింథసిస్ ఇన్హిబిటర్స్. బ్యాక్టీరియల్ ప్రోటీన్ సింథసిస్ హ్యూమన్ ప్రోటీన్ సింథసిస్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. హ్యూమన్ బీయింగ్స్లో 60 ఇయర్స్ 40 ఇయర్స్ రైబోజోమ్స్ ఉంటాయి. రైబోజోమ్స్ ఎస్ అంటే స్వెడ్బర్గ్ యూనిట్స్. ఆ రైబోజోమల్ సబ్ యూనిట్స్లో డిఫరెన్స్ ఉంది. హ్యూమన్ బీయింగ్స్లో 60 ఇయర్స్ 40 ఇయర్స్ అయితే బ్యాక్టీరియాలో 50 ఇయర్స్ అండ్ 30 ఇయర్స్. నా ఇందులో సి అన్ని ప్రోటీన్ సింథసిస్ ఇన్హిబిటర్స్ బ్యాక్టీరియా స్టాటికే, అంటే గ్రోత్ని మాత్రమే ఆపగలవు. కానీ ఒక ఎక్సెప్షన్ ఈస్ అమైనోగ్లైకోసైడ్స్. అమైనోగ్లైకోసైడ్స్ చాలా మల్టిపుల్ యాక్షన్స్ వల్ల ప్రోటీన్ సింథసిస్ని ఇన్హిబిట్ చేయడం వల్ల ఇట్ కాజ్ డెత్ ఆల్సో. అమైనోగ్లైకోసైడ్స్లో మనకు వచ్చే స్ట్రెప్టోమైసిన్, టోబ్రామైసిన్, నెటిల్మైసిన్, జెంటామైసిన్, పారామోమైసిన్ ఈ డ్రగ్స్ అన్ని. స్ట్రెప్టోమైసిన్ మేజర్గా టీబీని ట్రీట్ చేయడానికి యూస్ చేస్తారు. పారామోమైసిన్ అమీబిక్ డిసెంట్రీని ట్రీట్ చేయడానికి యూస్ చేస్తారు. వీటితో ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ నెఫ్రోటాక్సిక్, న్యూరోటాక్సిక్ అండ్ ఓటోటాక్సిక్, హీరింగ్ ఇంపేర్మెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇవి అమైనోగ్లైకోసైడ్స్ గురించి. నెక్స్ట్ టెట్రాసైక్లిన్స్. టెట్రాసైక్లిన్ 30 ఇయర్స్ రైబోజోమ్ బైండ్ అయ్యి బ్యాక్టీరియల్ సింథసిస్ని ఇన్హిబిట్ చేస్తే దే ఆర్ బ్యాక్టీరియా స్టాటిక్ ఇన్ నేచర్. అయితే దే ఆర్ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్, అంటే రికెట్సియా, క్లమిడియా, మైకోమోనోస్పోరా, ప్లేగ్ వీటన్నిటిని ట్రీట్ చేయడానికి టెట్రాసైక్లిన్స్ యూస్ చేస్తారు. అందుకే దే ఆర్ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్. అయితే వీటితో టెట్రాసైక్లిన్స్లో మనకి డాక్సిసైక్లిన్, డెమిక్లోసైక్లిన్, మెథాసైక్లిన్ ఇలా డిఫరెంట్ డ్రగ్స్ ఉన్నాయి. టెట్రాసైక్లిన్తో ప్రాబ్లం ఏంటంటే దే కంబైన్ విత్ కాల్షియం అండ్ ఫార్మ్స్ చిలేట్. అంటే టెట్రాసైక్లిన్ మనం కాల్షియం కంటైనింగ్ డైటరీ ప్రోడక్ట్స్తో తీసుకున్నా లేదు యాంటాసిడ్స్, మెగ్నీషియం, అల్యూమినియం లాంటి పాలివాలెంట్ క్యాటియన్స్ ఉన్నా చిలేట్ అయిపోయి అబ్జార్బ్ అవ్వదు. ఇదే కాకుండా టెట్రాసైక్లిన్ చిన్నపిల్లలు కానీ తీసుకుంటే మన బాడీలో ఉన్న కాల్షియం అది అబ్జార్బ్, అది కాంప్లెక్స్ ఫామ్ చేసేస్తుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకి ఇవ్వకూడదు. టీత్లో ఉండే ఎనామిల్లు, బోన్లో ఉన్న కాల్షియం పోతాయి. అందుకనే టెట్రాసైక్లిన్ చిన్నపిల్లలకి ఇవ్వకూడదు అనమాట. దీస్ ఆర్ టెట్రాసైక్లిన్. నెక్స్ట్ వన్ ఇస్ క్లోరాంఫెనికల్. క్లోరాంఫెనికల్ 50 ఇయర్స్ రైబోజోమ్ బ్యాక్టీరియల్ 50 ఇయర్స్ రైబోజోమ్ని ఇన్హిబిట్ చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో బ్యాక్టీరియా స్టాటికిన్ ఏజెంట్. యూజువల్గా క్లోరాంఫెనికల్ నార్మల్గా ఇట్ ఈస్ అ రిజర్వ్ డ్రగ్, ప్రతి దానికి వాడరు. టైఫాయిడ్, మెనింజైటిస్ లాంటి వాటికి వాడతారు. ఎందుకు రిజర్వ్ చేశారంటే ఇట్ కాజెస్ బ్లడ్ డిస్క్రాసియాస్, అంటే బ్లడ్ ఫార్మింగ్ని ప్రాబ్లం తీసుకొస్తుంది. చిన్నపిల్లల్లో అయితే క్లోరాంఫెనికల్ సరిగ్గా మెటబలైజ్ అవ్వక ఇట్ మే రిజల్ట్ ఇన్ గ్రే బేబీ సిండ్రోమ్. అందుకే దాన్ని ఎక్కువగా వాడరు. నెక్స్ట్ క్లాస్ ఈజ్ మ్యాక్రోలైడ్స్. మ్యాక్రోలైడ్స్ కూడా 50 ఇయర్స్ రైబోసోమల్ యూనిట్ని ఇన్హిబిట్ చేస్తాయి. ఇవి కూడా బ్యాక్టీరియా స్టాటిక్ ఇన్ నేచర్. అందులో మనకి ఎజిత్రోమైసిన్, ఎరిథ్రోమైసిన్, రాక్సిథ్రోమైసిన్, క్లారిథ్రోమైసిన్ ఇవన్నీ ఉంటాయి. ఎస్పెషల్లీ వీటిని రెస్పిరేటరీ ట్రాక్ట్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయడానికి యూస్ చేస్తారు. వీటితో యూజువల్గా జిఐ డిస్టర్బెన్స్ తప్ప పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ యాంటీబయాటిక్స్. ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.